हाय फ्रेंड्स नेनु रामू फ्रेंड्स इवाल्ट वीडियो इकड़ चूड़ो क्रॉम्प्टन हाई स्पीड टोर्पेडो वॉल माउंटिंग फैन अने इंस्टॉल चेयाली पूर्ति इनफॉर्मेशन दाने का हैंगिंग ये विधा चस्ताने वीडियो तेजकदा फ्रेंड्स इकड़ी दीन ओक डीटेल चूस नीन ओक कास्ट वे दीनमीद 3300 दन मन की 2400 रुपीस के मार्केट तीसुकोवडमैते जरिगिंदी। ओकसारी दीन्नैते ओपन चेद्दाम। अलाने इक्कड मीरु चूडोच्चु अट्टा मीद दीन्नी ए विधंगा इंस्टाल चेयालनेसि कोन्नि इंस्ट्रक्षन्स अयिते इव्वडं जरिगिंदी। इक्कड मीरु चूडोच्चु अलाने दीनि लोपड मनकि एमेमि इच्चिर अनेदि मोत्तं कूडानु तीसेद्दाम लोपल नुंचि वेल्लि। ఫస్ట్ అయితే ఒక హెడ్ అయితే ఇవ్వడం జరిగింది టేబుల్ వాల్ మౌంటింగ్ ఫ్యాన్ ది అలానే మిగతా జాలలు గానివ్వండి ఫ్యాన్ గానివ్వండి మిగతాయి ఒక కవర్లు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఈ రెండే మనకి బాక్సులు అయితే ఏమైతే లేవు ఓకే ఈ రెండిట్లో ఒకటి వచ్చేసి హెడ్ మోటార్ సంబంధించింది ఇందులోనే ఫ్యాన్ డిమ్మర్ అయితే అవైలబుల్ ఉంటది దీంట్లో మీరు చూడొచ్చు ఇది హెడ్ మోటార్ యొక్క హెడ్ అలానే ఇది కింద మీరు చూడొచ్చు ఇప్పుడు మనం తీసేదేమో మనకి హెడ్ ని అడ్జస్ట్మెంట్ చేసేది ఇదేమో మనకి ఫ్యాన్ డిమ్మర్ లెక్క మనకి రెగ్యులేటర్ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి హెడ్ ఇక్కడ ఇది నార్మల్ గా అన్ని ఫ్యాన్లకు ఇచ్చినట్లే దీని కూడా ఉంటుంది ఒకసారి దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలి మిగతా పార్ట్స్ అనేది ఇప్పుడైతే మనం చూద్దాం ఇది పక్కకి పెట్టేసి నెక్స్ట్ మిగతా కవర్ లో ఏమేమి వచ్చినా అనేది ఒకసారి అయితే ఓపెన్ అయితే చేస్తాం ఓపెన్ చేసైతే చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ జాలలు అలానే ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా పెట్టాలనేది కూడా ఇప్పుడైతే చూద్దాం నార్మల్ గా స్టాండ్ ఫ్యాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి పార్ట్ టు పార్ట్ అనేది ఒక వీడియో చేసినా అది పైన ఐ కార్డ్ లో ఎండ్ స్క్రీన్ లో ఉంటది ఒకసారి అయితే చూడండి ఓకే మనకి ఇవైతే ఇవ్వడం జరిగింది కవర్ లో ఈ రెండు జాలలు ఒక ఫ్యాన్ అయితే ఈ ఫ్యాన్ కు వచ్చేసి ఏ విధంగా పెట్టాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం ఈ యొక్క హెడ్ కి ముందు షాఫ్ట్ ఉంది మీరు చూడొచ్చు దీనికి మాత్రం మనం రివర్స్ థ్రెడ్ అయితే ఉంటది మనం టైట్ చేసినట్లు చేస్తే లూజ్ అయిపోతుందన్నమాట మీరు చూడొచ్చు ఓకే దీనికి చాబీ సిస్టం కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే ఈ విధంగా మనం రిమూవ్ చేసి ఈ బ్యాక్ సైడ్ కవర్ ఉంది జాల్ కవర్ ఈ జాల్ కవర్ అనేది దాంట్లో హ్యాంగింగ్ చేసే విధంగా అయితే పెట్టాల్సి ఉంటది మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి ఆ హోల్స్ అనేది మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసి స్క్రూ అనేది టైట్ చేయాల్సి ఉంటది ఓకే ఇదైతే ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు బోల్ట్ అయితే వేసేద్దాం ప్లాస్టిక్ ది చాలా సింపుల్ అయితే ఉంటది కొంచెం స్టాండ్ ఫ్యాన్ అయితే కొంచెం ఎక్కువసేపు పడుతుంది కానీ ఇది చాలా సింపుల్ గా తొందరగా అయితే అయిపోతుందని చెప్పుకోవచ్చు ఓకే ఈ విధంగా ఫుల్ టైట్ అయితే చేసేసాం ఫుల్ టైట్ చేసినాక నెక్స్ట్ ఫ్యాన్ అయితే పెట్టేసేద్దాం ఈ ఫ్యాన్ కూడా సిట్టింగ్ అయితే ఇచ్చారు మనకి చాబీ సిస్టం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు యాస్ ఇట్ ఇస్ గా మన సిట్టింగ్ లో కూర్చోబెడితేనే అదైతే కూర్చుంటదన్నమాట అది అక్కడి పోయి ఆగే విధంగా ఒక బోల్ట్ అయితే ఇచ్చారు నార్మల్ అన్ని ఫ్యాన్లకు ఇచ్చినట్లే ఇది మనం ఉల్టా చేసినట్లయితే ఇది టైట్ అయిపోతది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ వచ్చేసి ఒక షెలూన్ షాప్ లో అయితే మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది కటింగ్ షాప్ లో నార్మల్ గా చిన్న ఫ్యాన్ అన్నమాట ఇది మన పెద్దది కూడా కాదు నార్మల్ గా చిన్న బడ్డీల సరిపోయే విధంగా దాని కోసం అయితే తీసుకోవడం జరిగింది ఇది చిన్న ఫ్యాన్ వాల్ మౌంటింగ్ ది క్రాంప్టన్ టోర్పెడో 2400 అయితే పడింది ముందు బ్యాక్ సైడ్ వెనక సైడ్ మొత్తం కవర్ అయితే ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మీరు చూడొచ్చు దీనైతే ఫుల్ టైట్ చేసేద్దాం ఈ రన్నింగ్ లో ఏ మాత్రం లూజ్ అయిపోయి ఊసిపోకుండా ఈ స్ట్రిప్స్ అనేది రౌండ్ స్ట్రిప్ మొత్తం ఫుల్ టైట్ అయితే చేసేద్దాం ఓకే ఫుల్ టైట్ చేసినాక
ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఒకసారి గమనించవచ్చు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, పక్క సైడ్లు కూడా. ఓకే, వీటికి అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఒకసారి మీకు చూపిస్తా. ఇవి రెండు ఇవి వచ్చేసి ఒకటేమో మనకి ఫ్యాన్ డిమ్మర్ లెక్క యూజ్ అవుతుంది లాగితే, ఇదేమో మనకి హెడ్ అనేది రొటేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్యాన్ డిమ్మర్ ముందుకే తప్ప వెనకైతే లేదు. ఓకే, ఒకసారి అయితే దీన్ని చూడవచ్చు పైనుంచి కిందాక. ఇప్పుడైతే వాల్కి అయితే ఫిట్ చేసేద్దాం. ఈ వాల్కి ఫిట్ చేసే ముందు బ్యాక్ సైడ్ ఈ యొక్క క్లాంప్ అయితే ప్రొవైడ్ అయితే చేసారు, ఇది మీరు చూడవచ్చు. ఓకే, ఈ క్లాంప్ అనేది మన గోడకి హ్యాంగింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ గోడ లేదు కాబట్టి మనం ఈ యొక్క చెక్కకైతే ఇది ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ టైట్గా. ఫిట్ చేసిన తర్వాత దీనికైతే హ్యాంగింగ్ అయితే చేసేద్దాం. ఓకే, మీరు చూడొచ్చు స్టార్ బ్లాక్ స్క్రూస్ అయితే 1 ఇంచ్ అయితే దింపడం జరిగింది. ఓకే, దీన్ని హ్యాంగింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది హెడ్ని అనేది మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసేద్దాం. దానికి ఇచ్చిన అడ్జస్ట్మెంట్ బోల్ట్ అనేది. ఓకే, ఇది మనం ఏ విధంగా కావాలనో ఆ విధంగా రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క షెడ్ అంటే డబ్బా మొత్తం హెయిర్ అనేది సర్క్యులేట్ అయ్యే విధంగా మనం అయితే చేసుకోవచ్చు. ఒకసారి పవర్ సప్లై ఇచ్చి అయితే మనం చూద్దాం ఏ విధంగా వర్కింగ్ అవుతుంది ఏంది అనేసి. పవర్ సప్లై మొత్తం కూడాను కనెక్షన్ అయితే చేసేసినాం. ఒకసారి దీన్ని ఆన్ అయితే చేద్దాం, ఆన్ చేసి అయితే చూద్దాం. ఫైనల్ వ్యూ అయితే ఇది. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే ఇది. ఆ స్పీడ్ కూడా చాలా ఫుల్ స్పీడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హై స్పీడ్ వాల్ మౌంటింగ్ ఫ్యాన్ క్రాంప్ట్ అంది. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.